తెలంగాణలో ఆగస్టు పదిహేడు నుంచి ప్రభుత్వ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల లెక్చరర్లు బోధనేతర సిబ్బంది హాజరు కావాలని ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవడం జరిగింది ఆగస్టు నెలాఖరు వరకు కూడా విద్యా సంస్థలు తెరవద్దని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు ఆన్లైన్ తరగతులు జరిగినా సరే ఆగస్టు నెలాఖరు వరకు విద్యా సంస్థలు మాత్రం తెరుచుకోవని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి అంతకుముందు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న స్టాఫ్ అందరూ కాలేజీకి రావాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్ వెల్లడించారు ఆగస్టు పదిహేడవ తేదీ నుంచి ప్రభుత్వ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల లెక్చరర్లు బోధనేతర సిబ్బంది కళాశాలకు హాజరు కావాలని ముందు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది అడ్మిషన్స్ మీద కూడా లెక్చరర్లు దృష్టి పెట్టాలని సూచించారు ఇదిలా ఉండగా కరోనా కేసులు తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి తెలంగాణలో ఇప్పటి వరకు ఎనభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఆరు కరోనా కేసులు నమోదయ్యి ఈ రోజు తొంభై వేలకు చేరుకున్నాయి ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది యాక్టివ్ కేసులు అరవై నాలుగు వేల రెండు వందల ఎనభై కరోనా నుంచి కోలుకోవడం జరిగింది కరోనా బారిన పడి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల డెబ్బై నాలుగు మంది మరణించారు ఈ నేపథ్యంలోనే ఈ పదిహేడు నుంచి కాలేజీలకు హాజరు కావాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవడం జరిగింది విద్యార్థుల ఆరోగ్య భద్రతే ముఖ్య కారణం అని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు